Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ ఏడాది అధ్యక్ష తెలుగు సంవత్సరాది నుంచి వచ్చే మార్చి వరకు ఏ నెలలో ఏ పథకం అమలవుతుందో ప్రజల ముందు ఉంచడం ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి సందిగ్ధత లేకుండా క్యాలెండర్గా ఇచ్చాం అధ్యక్ష ఇందులో అధ్యక్ష ఏప్రిల్ మే మాసాలకు సంబంధించిన పథకాలు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే లబ్ధిదారులకు అందాయి అధ్యక్ష ఇక జూన్ నుంచి పథకాలు కూడా ఆయా తేదీలలో అర్హులందరికీ కూడా అందబోతా ఉన్నాయి అధ్యక్ష పండగలకు డేట్లు ఏ మాదిరిగా రాసుకుంటారో ఏ నెలలో ఏ పండగకు వస్తుందో తెలుసుకుంటారో అదే మాదిరిగా దేవుడి దయతో ఈరోజు వాళ్ళ బిడ్డ ఇచ్చే ఈ పథకాలు ఫలాని నెలలో వస్తాయని అంటే కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా జగన్ చెప్పాడు అని అంటే ఖచ్చితంగా నెలలో వస్తాయి అన్న నమ్మకంతో వాళ్ళు ఉండగలరు అధ్యక్ష ఏప్రిల్ నెలలో అధ్యక్ష జగనన్న వసతి దీవెన మొదటి విడత జగనన్న విద్యాదీవెన మొదటి విడత రైతులకు సున్నా వడ్డీ 2019కి సంబంధించిన రబీ పంటకు పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ చెల్లింపులు ఇవన్నీ ఏప్రిల్ మాసంలో చెప్పిన ప్రకారం క్యాలెండర్లో చెప్పిన ప్రకారం చేయగలిగాం అధ్యక్ష దేవుడి దయతో మే మాసంలో అధ్యక్ష వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత సొమ్ము రైతులకు ఇవ్వగలిగాం అధ్యక్ష దాదాపుగా 50 లక్షల పైచిలకు మంది రైతులకు మత్స్యకార భరోసా సొమ్మును కూడా రైతులకు మొన్ననే ఇవ్వగలిగాం అధ్యక్ష దేవుడి దయతో ఇక మే 25వ తారీఖున వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఖరీఫ్ 2020కి సంబంధించిన సొమ్ము దాదాపుగా మరో 2000 కోట్లు అటు ఇటుగా అది కూడా 25వ తారీఖున మే మాసంలో ఇవ్వబోతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇక జూన్ మాసంలో వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాం ఉంది అధ్యక్ష వైఎస్ఆర్ వాహనమిత్ర ప్రోగ్రాం ఉంది అధ్యక్ష జగనన్న తోడు బ్యాలెన్స్ కూడా అమౌంట్స్ కూడా అధ్యక్ష జూలైలో అధ్యక్ష జగనన్న విద్యాదీవెన 2వ విడత వైఎస్ఆర్ కాపునేస్తం విద్యా కానుక ఈ 3 జూలై మాసంలో అధ్యక్ష ఆగస్టు మాసంలో రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు 2020కి సంబంధించిన ఖరీఫ్ అధ్యక్ష ఆగస్టులోనే ఎంఎస్ఎంఈలకు స్పిన్నింగ్ మిల్లకు పారిశ్రామిక రాయితీల అధ్యక్ష వైఎస్ఆర్ నేతన్న నేస్తం అధ్యక్ష ఆగ్రి గోల్డ్ బాధితులకు చెల్లింపులు అధ్యక్ష బ్యాలెన్స్ ఇది ఆగస్టు మాసం అధ్యక్ష సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ ఆసరా అధ్యక్ష అక్టోబర్లో అధ్యక్ష వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత అధ్యక్ష జగనన్న చేదోడు అధ్యక్ష రజకులు దర్జీలు నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా సహాయం చేసే కార్యక్రమం నవంబర్లో అధ్యక్ష వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఇది ఈ సంవత్సరం తెస్తా ఉన్న కొత్త పథకం అధ్యక్ష డిసెంబర్లో అధ్యక్ష జగనన్న వసతి దీవెన 2వ విడత అధ్యక్ష డిసెంబర్లోనే జగనన్న విద్యాదీవెన 3వ విడత అధ్యక్ష డిసెంబర్లోనే వైఎస్ఆర్ లా నేస్తం కూడా ఇస్తున్నాం అధ్యక్ష జనవరిలో అధ్యక్ష పెన్షన్ 2250 నుంచి 2500కు పెంచుతూ ఇంప్లిమెంటేషన్ జనవరిలో జరుగుతుంది అధ్యక్ష అదే జనవరిలోనే జగనన్న అమ్మఒడి జరుగుతుంది అధ్యక్ష అదే జనవరిలోనే వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత కూడా అదే జనవరిలోనే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష ఫిబ్రవరిలో అధ్యక్ష జగనన్న విద్యాదీవెన 4వ విడత కూడా ఫిబ్రవరిలో జరుగుతుంది అధ్యక్ష ఈ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ అధ్యక్ష నెలల కరంగా డేట్లు ఇచ్చి ఫలాని మన ఫలాని నెలలో ఫలాని ప్రోగ్రాం ఫలాని డేట్కి ఇస్తున్నాము అని చెప్పి దేవుడి దయతో ప్రజలందరి దేవునితో ఒక క్రెడిబుల్ ప్రభుత్వంగా మంచి చేస్తూ ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్షుడు